సాగర తీరంలో అధికార పార్టీకి ఆశలు కనుమరుగవుతున్నాయి. సిట్టింగుల మార్పుతో ఉమ్మడి విశాఖ వైసీపీలో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. పెందిర్తు నుంచి అదీప్ రాజుకే ఛాన్స్ ఉండటంతో మంత్రి అమర్నాథ్ ఆశలు గల్లంతయ్యాయి. జగన్ని నమ్మితే నట్టేట ముంచాడంటున్న అమర్నాథ్ వర్గీయులు బహిరంగంగానే అంటున్నారు. ఇక అనకాపల్లి ఎంపీ సత్యవతి ఆశలపైన నీళ్లు చల్లింది హైకమాండ్. తెరపైకి పిల్లా రామకుమారి పేరును తెచ్చింది. అటు ఇప్పటికే పార్టీని వీడింది సీనియర్ నేత దాడి వీరభద్రరామ్ కుటుంబం. టికెట్ వ్యవహారంతో నర్సీపట్నం కోటకు బీటలు వారుతున్నాయి. టికెట్ కోసం తీవ్రంగా పట్టుపడుతున్నారు సన్యాసి పాత్రుడు. నర్సీపట్నం విషయంలో అధిష్టానం డైలమాలో పడింది. ఇటు అరకులో కూడా ఆదివాసీ ఆదివాసేయేతర అంశంతో రగిలిపోతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సిట్టి పలుగునను కాదని అరకు అసెంబ్లీకి ఎంపీ మాధవికి ఛాన్స్ ఇచ్చారు. ఆమె భర్త వాల్మీకి ఆదివాసీ కాకపోవడంతో గిరిపుత్రులు మండిపడుతున్నారు. సాగర తీరంలో అధికార పార్టీకి ఆశలు కనుమరుగవుతున్నాయి. సిట్టింగుల మార్పుతో ఉమ్మడి విశాఖ వైసీపీలో ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. పెందుర్తి నుంచి అదీప్ రాజుకే ఛాన్స్ ఉండటంతో మంత్రి అమర్నాథ్ ఆశలు గల్లంతయ్యాయి. జగన్ని నమ్మితే నట్టేట ముంచాడని అమర్నాథ్ వర్గీయులు బహిరంగంగానే అంటున్నారు. ఇక అనకాపల్లి ఎంపీ సత్యవతి ఆశలపైన నీళ్లు చల్లింది హైకమాండ్. తెరపైకి పిల్లా రామకుమారి పేరును తెచ్చింది. అటు ఇప్పటికే పార్టీని వీడింది సీనియర్ నేత దాడి వీరభద్రరామ్ కుటుంబం. టికెట్ వ్యవహారంతో నర్సీపట్నం కోటకు బీటలు వారుతున్నాయి. టికెట్ కోసం తీవ్రంగా పట్టుపడుతున్నారు సన్యాసి పాత్రుడు. నర్సీపట్నం విషయంలో అధిష్టానం డైలమాలో పడింది. ఇటు అరకులో కూడా ఆదివాసీ ఆదివాసీయేతర అంశంతో రగిలిపోతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే శెట్టి పలుగునను కాదని అరకు అసెంబ్లీకి ఎంపీ మాధవికి ఛాన్స్ ఇచ్చారు. ఆమె భర్త వాల్మీకి ఆదివాసీ కాకపోవడంతో గిరిపుత్రులు మండిపడుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీలో ఎగసిపడుతున్న ఆగ్రహ జ్వాలలపై పూర్తి సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ లైవ్ లో అందిస్తారు. ఈశ్వర్, మధుశ్వేత, రాష్ట్రంలో వైసీపీ ఎక్కడా లేని విధంగా విశాఖ జిల్లాలో అయితే మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటుందని చెప్పొచ్చు. విశాఖ జిల్లాలో ఏ నియోజకవర్గం చూసినా కూడా అసంతృప్తులతో రగిలిపోతున్న పరిస్థితి ఉంది. దీనికి ఆజ్యం పోసింది అధిష్టానమైన భావన అయితే మాత్రం ప్రస్తుత ఇన్ఛార్జీల్లో కానీ అలాగే ఎమ్మెల్యేల్లో కానీ నెలకొందని చెప్పొచ్చు. తాజాగా చూసుకుంటే ఏదైతే అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి అమర్నాథ్ని తప్పించడం ద్వారా ఈ మొత్తం అగ్గికి ఆజ్యం పోశారనేది అయితే మాత్రం వైసీపీ శ్రేణుల్లోనే చెప్పుకుంటున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే అమర్నాథ్ని తప్పించి అక్కడ మరసాల భరత్ని ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత ఆ విషయం తెలియక ముందే తెలిసిన తర్వాత తెలియక ఏదైతే మార్చారో మార్చడానికి 2 రోజుల ముందే దాడి వీరభద్రరావు గడిచిన 5 సంవత్సరాలుగా వైసీపీ నమ్ముకొని ఉన్న దాడి ఫ్యామిలీ 2 రోజుల ముందే రాజీనామా చేసి టీడీపీలో చేరిపోయిన పరిస్థితి ఉంది. అలాగే అక్కడే ఎంపీ సత్యవతి కూడా అమర్నాథ్ కాకుంటే తనకివ్వాలని అయితే మాత్రం అధిష్టానానికి ఎప్పుడూ అర్జీ పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు అమర్నాథ్కి ఇవ్వలేదు, అలాగే సత్యవతికి ఇవ్వకపోవడంతో అయితే మాత్రం అనకాపల్లి కేంద్రంగా ఉమ్మడి విశాఖలో ఈ
ఏదైతే వైసీపీ నిరసన శాఖలు అయితే మాత్రం దాదాపుగా అన్ని నియోజకవర్గాలకు విస్తరిస్తున్న పరిస్థితి. ఎందుకంటే అమర్నాథ్కి అక్కడ అనకాపల్లిలో తప్పించిన తర్వాత, ఆయన కన్నీళ్లు పెట్టుకున్న తర్వాత అనకాపల్లి కాకుండా ఆ పెందుర్తి టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం ఒక ప్రయత్నం చేసిన నేపథ్యంలో పెందుర్తిని నమ్ముకొని ఉన్న ఆదిపురాజు, ఎందుకంటే 6 నెలల క్రిందటే వైవి సుబ్బారెడ్డి అక్కడ ఒక మీటింగ్లో ఆదిపురాజుకే టికెటు, ఆదిపురాజునే మీరు గెలిపించాలని అక్కడ ఉన్న శ్రేణులకు పిలిపించిన నేపథ్యంలో ఆదిపురాజు ఇప్పటివరకు కూడా టికెట్ ఉందనే ఆలోచనతో అయితే మాత్రం అక్కడ పనిచేసుకుపోయిన పరిస్థితి ఉంది. అలాంటి ఆదిపురాజును తప్పించి అమర్నాథ్కి ఇవ్వాలని నిన్నటి వరకు చూసిన నేపథ్యంలో మళ్ళా ఆదిపురాజు కేంద్ర అదుపురాజుకి సంబంధించి అధిష్టానం పైన ఒత్తిడి తీసుకురావడం, తన పరిస్థితి ఏంటి నేను నమ్ముకొని ఉన్నానని చెప్పడంతో అయితే ఇప్పుడు అమర్నాథ్కి టికెట్ లేని పరిస్థితి అయితే ఈ మూడు లిస్టులో కనిపిస్తుందని చెప్పొచ్చు. అమర్నాథ్ కేంద్రంగా ఏదైతే ఈ సమస్యలు ఏర్పడ్డాయో అమర్నాథ్ కారణంగానే మళ్ళీ ఆ ఇబ్బందులు తొలగించాలని అధిష్టానం భావించినప్పటికి కూడా అమర్నాథ్ని కానీ పెందుర్తిలో అకామిడేట్ చేసినట్టయితే అక్కడ ఉన్న ఆదిపురాజుకి ఎంపీ టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. కానీ ఎంపీ టికెట్కి సంబంధించి సామాజిక ఏదైతే కులాల సామాజిక నేపథ్యంలో అయితే మాత్రం అక్కడ పిల్ల రమాకుమారి పేరుని అయితే మాత్రం అనకాపల్లి ఎంపీ వైసీపీ అభ్యర్థిగా పరిశీలనలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఏదైతే ఎంపీ సచివతికి టికెట్ లేకపోవడం, ఇప్పటివరకు ఉన్న అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి అమర్నాథ్కి లేకపోవడం అనకాపల్లి కేంద్రంగా అయితే మాత్రం వివాదాస్పదం అవుతుంది. దీని కారణంగానే పెందుర్తిలో కూడా అలాగే ఈ పరిస్థితి రాజుకుంటున్న పరిస్థితి కూడా ఉందని చెప్పొచ్చు. ఇదే కాకుండా అల్లూరు జిల్లాలో అరకులో కూడా వైసీపీ అక్కడ ఏదైతే ఫల్గున్ ఉన్నారో ఫల్గున్ను తప్పించి ఎంపీ మాధవికి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించిన తరువాత అక్కడ ఏదైతే ఆమె భర్త ట్రైబ్ కాకపోవడం, అలాగే ఆమె వాల్మీకి సామాజిక వర్గం కాకపోవడంతో వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించిన ఎవరైతే అక్కడ వైసీపీ శ్రేణులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్ర నిరసనలు వ్యక్తం చేయడంతో ఏదైతే అరకులో అయితే మాత్రం ఆ మంటలు రోజు రోజుకు కూడా పెరుగుతున్న పరిస్థితి ఉంది. ఇటు అనకాపల్లి అటు అల్లూరు జిల్లా అన్ని వైసీపీలో అయితే టికెట్ల వ్యవహారం కుదిపేస్తుంది అనేది అయితే మాత్రం మనం చెప్పక తప్పదు మధుశ్వేత.